हरिओं ना पेर वंगरी राजाराम सद्गुरु श्री अनिरुद्ध बापू तेलुगु बापू परिवार मेट्टपल्ली उपासना केंद्र नुंडी सद्गुरु श्री अनिरुद्ध बापू अनुभव मा अनुभव मैं इक इंडू निर्मितुकोनी 2015 లో గోపేషన్ జరుపుకున్నాము. జరుపుకున్న సందర్భంలో సమయంలో సద్గురు శ్రీ అనిరుద్ధ బాబు పాదుకలు కూడా పూజ చేశాము. పాదుక పూజతో స్టార్ట్ చేసినటువంటి ఇల్లు చాలా బ్రహ్మాండంగా అన్ని బాగా జరిగినాయి. చాలా ఆనందంగా నడుస్తూ ఉన్నది. అప్పటి నుంచి మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే నా కొని కాదు, మెట్పల్లి అంతటికి కరువు, ఎండాకాలం, ఊరు ఊరు మొత్తం వాటర్ లేకుండా అయిపోయిన కొన్ని ఏరియాలు, గ్రౌండ్ వాటర్ మొత్తం కంప్లీట్ క్లోజు, ఊర్లన్నీ క్లోజు, నీళ్ళకు చాలా ఇబ్బంది జరగడం, ట్యాంకర్లతో ఇళ్ళకు నీళ్ళు పంపడం జరిగింది. అందులో నేను ఒక అంత గతంలో ఉన్నటువంటి పాత ఇల్లు ఉన్నటువంటి సందర్భంలో బోర్ ఉండే, అది ఒక 100 ఫీట్లు ఉండే. అప్పుడు మేము కొన్నప్పుడు పుష్కలంగా ఉండే, ఇల్లు కట్టినప్పుడు కూడా బాగానే ఉండే నడిచింది. తర్వాత మధ్యన ఏమైందని చెప్పని చెప్పనంటే వాటర్ అంతా పోయింది. మా ఈ ఒక్కలకే కాదు, చుట్టుపక్కల మొత్తం అన్ని ఏరియాలో ఒక్కొక్కటి 1500, 2000, 2500 ఫీట్లు ఒకటిచ్చినా కూడా బోర్లు పడకుండా ఎంతో నష్టంతో చాలా. మా మిత్రుడు విజ్డమ్ హై స్కూల్ రామారావు అని చెప్పని నాకు అత్యంత ఆత్మమిత్రుడు. వారు కూడా స్కూల్లో దాదాపు కొన్ని బోర్డు వేశారు, అయ్యా పడట్లేదు అని చెప్పన్నారు. మా వాడపట్లో కూడా అందరూ కొన్ని కుటుంబాలు కలిసి కంబైన్డ్ బోర్డు వేసుకున్నారు, అందులో నన్ను కూడా పడి ఉండమని చెప్పని అన్నారు. నాకెందుకు నేనే ఒక బోర్డు వేసుకుంటానని చెప్పని ఒక సందర్భం లోపలికి వచ్చింది. ఈ విషయాన్ని మిత్రులకు చెప్తే కూడా ఏమన్నారంటే, అరే 1000, 1500, 1500, 2000, 2500 కొట్టినటువంటి ఫిట్లు చేసినటువంటి పడతలేవు బోర్లు, ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? ఆ పుత్తుల బోర్లో ఉండరు కదా ఆ కమాండ్ వాళ్ళతో, ఆ ఖర్చులో పడితే పడుతుంది, లేకపోతే మనిషికి ఖర్చు మీద పడుతుంది, బోర్ పడితే అందరు కలిసి మనిషికి వాడవచ్చుకోవచ్చు కదా అని చెప్పని ఉద్దేశంతో సజెషన్ చేసినా కూడా నాకు ఎందుకు బాపున్నారు ఖచ్చితంగా బోరు వేయిస్తారు, వాటర్ తెప్పిస్తారు అనే గట్టి నమ్మకం నాకుండి నేను బాపును నమ్ముకొని బాపు మొక్కి ఇంట్లో చెప్పిన తర్వాత వేయించుతామని చెప్పని చెప్పారు. బాపు చెప్పినా వారు ఇంకేంటి, మా వాళ్ళకైతే పూర్తి నమ్మకం. బాపు చెప్పినామని చెప్పారంటే సిగ్నల్ వచ్చిందని చెప్పారంటే రైట్ అని చెప్పని చెప్పారు. ఆ బోరు బండి మా మిత్రుడు చివరమతి రాజేందర్ గారు, ఆయన ఫోన్ చేస్తే, అన్న మీరు ఎందుకు ఖర్చు పెట్టుకున్నా, మీరు నీ స్టేబుల్ రాసి చెప్తున్నా, చూడు వేసుకోకపోవడం మంచిది, ఇప్పుడున్న పరిస్థితులు మంచిది ఏమంటే, ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నారంటే గ్రౌండ్లో వాటర్ లేదన్నట్టు అంట. అన్న ఈ వాటర్ లేని టైంలే నేను నాకు నేను ఒక పరీక్ష పెట్టుకుంటా, పడితే వాడే లేకపోతే డబ్బులు నష్టపోతా కావచ్చు, మరి వాటర్ పుష్కలంగా ఉన్న టైంలో వేసుకుంటే మళ్ళీ తర్వాత కలిగి కూడా ఎప్పుడైనా కలిగి వచ్చిన తర్వాత మరి నాకు ఏమి ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు వేసుకుంటే నాకు వాటర్ వస్తే నాకు లైఫ్ టైం పనిచేస్తుందని ఆయనతో వాదించి మరీ మెప్పించి ఒప్పించి తెప్పించుకోవడం జరిగింది. సద్గురు శ్రీ అనిరుద్ధ బాబు గట్టి సంకల్పాన్ని ఇచ్చారు. బండి రాగానే మంచి ఒక పచ్చడి ఆకుల మీద బాబు ఫోటో పెట్టి కొబ్బరికాయ కొట్టి విభూది పెట్టుకొని ముంబై నుంచి ఇచ్చినటువంటి విభూది కొంచెం మాట్లా 4 గేళ్ళు వేసుకొని మేము మా భార్య పిల్లలందరం కలిసి శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో బాబును పెట్టుకున్నాము. బాపు ఇద్దరు కరువు కాలంలో ఎందులో బోర్లు వేస్తున్నారు, ఇప్పటివరకు చెప్పిందో నవేముగట జారిపడే పరిస్థితి తీసుకురాకండి, అందరూ చెప్తున్నా కూడా వీడు పిచ్చోళ్ళగా అని ఎదురు చూస్తున్నారు. అదేదో నేను నీపై పూర్తిగా నమ్మకాన్ని పెట్టి బోర్లు వేస్తున్నాను, అది మీరే చూసుకోండి, బోర్లు వేసిన తర్వాత మీరే దగ్గర చూసుకోండి అని చెప్పని చెప్పండి. నేను మళ్ళీ ఆ బోర్ స్టార్ట్ అయింది అని చెప్పాలంటే నీళ్ళు పడ్డ తర్వాత రాస్తా బాబు నేను లోపలికి వెళ్తున్నా, నేను మధ్యన నీళ్ళు పడేదాకా రాను అని చెప్పని చెప్పిన అనగా అంటున్నా కానీ లోపల భయం అనిపిస్తున్నది. గట్టిగా మొక్కున్నాను, కొబ్బరికాయ మొక్కి బోర్ స్టార్ట్ అయింది. మెల్లమెల్ల 50 ఫీట్లు అయింది, 60 ఫీట్లు అయింది, 70 ఫీట్లు అయింది, లేదు పైపులు పోతున్నాయి, 100 ఫీట్ల వరకు అయింది, లేదు 100 అయింది, లేదు 120 అయింది, లేదు 130 అవుతుంది, లేవు వాటర్ వస్తలేవు,
చెప్తే విన్నారా ఇక స్టార్ట్ అయింది వెళ్ళ వెళ్ళ టాపిక్ వాడగట్ల అక్కడ అమూలకున్నో ఏమున్నకున్నో చెప్పిన వెళ్ళి కూడా వెళ్ళ వెళ్ళ వచ్చి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పెడుతున్నారు చెప్తున్నారు లోపలికి వచ్చి చెప్పంగైనా పోతుంది చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చెప్పని చెప్పని కూడా వచ్చి మా మిత్రుడు కూడా కొందరు అంటున్నారు నాకు ఏంటంటే చూద్దాం కానీ 150 వరకు అయింది ఆపేయమంటారా అన్నారు లేదు కానివ్వండి అని చెప్పని చెప్పాను 150 ఫిట్ల వరకు 160 అయింది లేదు ఆపేద్దామండి బట్టి వేస్ట్ అవుతుందని చెప్పని చెప్పారు ఆ బోర్డు కూడా వేస్తున్నారు లేదు కానివ్వండి అని చెప్పని చెప్పిన నాకు కూడా అనంగా అంటున్నాను కానీ తెలిసిన మొదలయ్యే లోపల నుంచి ఆ బెడ్రూమ్ నుంచి వచ్చి మరి డైరెక్ట్ బాబు పాదికలు దగ్గరకు వచ్చి కూర్చున్నారు బాబు ఫోటో దగ్గరకు వచ్చి కూర్చొని తీక్షణంగా బాబు నాకు ఖచ్చితంగా బోరు వేస్తున్నారు గంగామాదానం మీరు తీసుకొస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను నాకు కానివ్వండి అని చెప్పని చెప్పని ఇట్లే తదేకంగా చూస్తున్నాను వాటర్ వచ్చింది అని చెప్పని చెప్పని ఇట్లా ముక్కుతున్నాను చూస్తున్నాను లోపల నుంచి బాబు సిగ్నల్ ఇచ్చారు ఇమీడియట్గా అక్కడ బోర్డు నుంచి వాటర్ వచ్చేసిందండి శ్రీరామ మగ్ఞ నాస్తంభి జై జగదంబే జయ దుర్గే జయ జగదంబే జయ దుర్గే జయ జగదంబే జయ దుర్గే 170 ఫిట్లకు వాటర్ పడ్డాయంటే 520 ఫిట్ల వరకు పట్టించాను గంగమ్మ తల్లి ప్రవాహము నాన్ స్టాప్ అండి మామూలుగా ఇళ్లలో వేసినటువంటి బోర్డు కాకుండా మనం పొలాల్లో ఇక్కడైతే వ్యవసాయ బోర్డు వేస్తే ఎట్లా వాటర్ వస్తాయో అలాంటి ప్రవాహం వచ్చిందండి అటువంటి కరువు సమయంలో ఇదంతా సద్గురు ఆశీర్వాద సద్గురు శ్రీ అనిత బాబు ఆశీర్వాద కాలం మరి శ్రీరామ్ అమ్మజ్ఞాన్ ఆసంగీ